శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ట్రిపులర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించారు. ఇప్పుడు మరో రాముడితో కలిసి కనిపిస్తారట. రామ్ వర్సెస్ రామ్. నిజంగానే రామ్ పోతునేనితో మన నందమూరి హీరో జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ఇద్దరు మల్టీస్టారర్ గా. దస్ కాంబో మైట్ బి హ్యాపెన్ సూన్. రామ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి స్క్రిప్ట్ వింటున్నారట. మల్టీస్టారర్ సినిమాకి సంబంధించి వీళ్ళిద్దరూ వింటున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇద్దరు మంచి డాన్సర్లు. ఎన్టీఆర్ గ్రేటెస్ట్ డాన్సర్ అయితే రామ్ ఎనర్జెటిక్ డాన్సర్. సో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ తెర మీద మంటలేపడం గ్యారంటీ. నిజంగా వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ లాగానే కనిపిస్తారు. కాబట్టి వీళ్ళ కాంబో ఎలా ఉంటుంది, ఇద్దరు హీరోలైనా లేదా యాంటీ హీరోలు ఏమైనా ఉంటుందా అంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. తారక్ అలాగే రామ్ పోతినేని కాంబినేషన్లో మల్టీస్టార్ అంటే సౌండింగ్ చాలా గ్రేట్గా అనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ డైనమైట్తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా ఆ తర్వాత బోయపాటి సినిమా ఉంది. అయితే ఇప్పుడు మన ఎన్టీఆర్ కొరటాల అంటూ అలాగే ప్రశాంత్ నీల్ అంటూ రెండు ప్రాజెక్ట్స్. సో ఈ ఇద్దరు ఆ రెండు ప్రాజెక్ట్స్ని ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించి మల్టీస్టార్ సినిమాని ప్లాన్ చేసేటువంటి ఆలోచనలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి స్టార్ హీరోస్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి దర్శకుడు ఎవరై ఉంటారు, ఆ కథ ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. సో ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ సినిమా సెప్టెంబర్లో మొదలు కాబోతున్నట్టు సమాచారం. సో దీనికి సంబంధించి మరి ప్రస్తుతం వరకు అలా వచ్చి ఇలా వెళ్ళడమే తక్కువ, పెద్దగా సమస్యలు లేదంటే ఎక్కడికైనా వెళ్ళడాలు లాంటివి ఏమీ లేకుండా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. అందుకే రామ్ అండ్ రామారావు ఇద్దరు కలిసి త్వరలోనే మన ముందుకు రాబోతున్నట్టు గాసిప్.